నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు ఈ పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు తొలి తెలుగు జ్యోతిష పండితురాలు పంచాంగం కర్త డాక్టర్ ఈడు గంటే పద్మజరాలి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు ధనుసు రాశి వరకు అండి ఏ విధంగా ఉంటుంది అలానే వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదండి ఎక్కువ వీళ్ళకి ధనసు రాశి వాళ్ళకి ముఖ్యంగా జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే దాకా గురుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ సమయంలో వీళ్ళకి అనుకూలత అనేది ఎక్కువగానే ఉంటుందని మనం చెప్పొచ్చు అది కూడా ఏ అంశాల్లో అనుకూలత ఉంటుంది అన్న విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా వీళ్ళకి సంతానం అభివృద్ధిలోకి రావడం తర్వాత మంచి నిర్ణయాలు తీసుకోవడం నిర్ణయ సామర్థ్యం బాగుండడం తర్వాత ఆధ్యాత్మిక అంశాల మీద దృష్టి పెట్టుకోవడం ఉపాసనా బలం పెరగడం జ్ఞాపక శక్తి బాగుండడం విద్యార్థులకి అనుకూలమైన సమయంగాను తర్వాత ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగా చెప్పడం అనేది ఒకటి జరుగుతుంది అంతేకాకుండా ఈ సమయంలో వీళ్ళకి ఆర్థికంగాను బాగుంటుంది తర్వాత వృత్తిపరంగాను అభివృద్ధికరంగానే ఉండే సమయంగా ఈ ఈ మొదటి ఆఫ్లో మనం చెప్తాం అయితే అదే సమయంలో వీళ్ళకి ఏంటంటే చాలా పెద్దలు లేకపోతే తండ్రి తండ్రి సమానులు గురువులు లేకపోతే ఒక మంచి ప్రముఖ వ్యక్తులు వీరి వల్ల వీళ్ళకి లాభదాయకంగా ఉండడం అనేది కూడా జరుగుతుంది అలాగే జపబలం సాగడం పుణ్యబలం పెరగడం ఇలాంటి వాటికి కూడా ఆస్కారాలు అనేవి అధికంగా ఉంటాయి వీళ్ళకి అయితే ఇదే సమయంలో వీళ్ళకి ఏంటంటే లాభాల విషయం మాత్రం కొంచెం ఎక్కువే కష్టపడాలి రావలసిన లాభాలు మొత్తానికి చివరికి వస్తాయి నష్టం లేకుండా బయటకు వస్తారు కానీ క కష్టమైతే కొంచెం ఎక్కువ పడవలసిన సమయంగానే చెప్తారు అలాగే దాంతోపాటుగా వ్యక్తిగత గౌరవం అనేది ఒకటి ఉంటుంది కదా అది అంటే సంఘంలో పేరు ప్రఖ్యాతలు వ్యక్తిగత గౌరవం ఇలాంటి విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలత అనేది ఉంటుందని కూడా చెప్పచ్చు అయితే ఇదే సమయంలో వీళ్ళకి ఇటు పక్కన గురుబలం బాగానే ఉంది శని బలం కూడా బాగానే ఉండడం జరిగింది అయితే సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి గురుడు వీళ్ళకి ఎప్పుడైతే రాశిలోకి వెళ్తాడో ఈ మే నుంచి డిసెంబర్ మధ్య సమయాన్ని కనుక తీసుకున్నట్లయితే వీళ్ళకి అనుకోని వ్యక్తులతో వీళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి వ్యక్తులు ప్రయత్నం చేయడం ఆ ప్రయత్నం వల్ల వీళ్ళకి ఎక్కువ వీళ్ళు శ్రమకి వీళ్ళు లోనవ్వడం వీళ్ళకి దానివల్ల కొత్త రకమైన ఇబ్బందులు ప్రశాంతత లోపించడం ఇలాంటి వాటికి అంటే శత్రువులు వీళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయడం లాంటి దానికి అవకాశాలు అయితే ఉన్నప్పటికీ ఉన్నప్పటికి కూడా దాని యొక్క ప్రభావం వల్ల వృత్తిపరంగా కొంత అననుకూలత లాంటివి వృత్తిలో కొంత అసంతృప్తి అధిక శ్రమ బాధ్యతలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఎక్కువగా పెరగడానికి ఉన్నాయి అలాగే ఖర్చులు అనేవి కూడా మంచిగా పెడతారు చాలా ఎక్కువగానే ఉంటాయి శక్తికి మించిన ఖర్చులు లాంటివి ఉన్నా కూడా అవి ఉపయోగకరంగానే ఉంటాయి దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే పెట్టిన ఖర్చుకి మంచి ప్రతిఫలం సత్ఫలితాలే సిద్ధించేట్టుగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఏదైనా నిర్మాణాత్మకమైన విషయాల మీద ధనం ఖర్చు చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు అయితే దీంట్లో ఏంటంటే సమస్యలు ఏదన్నా వచ్చినా దాన్ని కూర్చుని సాల్వ్ చేసుకున్నట్టుగా వ్యక్తులతో చర్చించి ముందుకు వెళితే వీళ్ళకి బాగుంటుంది కానీ వీళ్ళ మాటలలో స్వార్థాన్ని గ్రహించి ఇతరులు సహకరించడానికి అనుకూల తక్కువగా ఉంటుంది అంటే వీళ్ళ స్వార్థపరుల్లో కాకపోయినా వీళ్ళ మాటల్లో స్వార్థంలో ఉన్నట్టుగా ఇతరులు భావించడానికి కూడా అవకాశాలు అనేవన్నీ ఉంటాయి కాబట్టి వీళ్ళెంతవరకు మాట్లాడేటప్పుడు జాగ్రత్త పడుతూ అపార్థాలకి లోను కాకుండా జాగ్రత్తగా ముందుకెళ్ళవలసిన అవసరం అయితే ఉంది అలాగే శని భగవానుడి వల్ల కూడా వీళ్ళకి సహకారం సేవక సహకారం కానీ వ్యక్తుల సహకారం కానీ తర్వాత ఇలాంటి వాటికి అవకాశం బాగుంటుంది బాగున్నప్పటికీ కూడా ముఖ్యంగా సంతానం కానీ లేకపోతే తన యొక్క వారి యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ వారి తండ్రి గారి విషయంలో కానీ ఆకస్మిక పెట్టుబడులు పెట్టేటప్పుడు కొత్త వారిని నమ్మే విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉంది ఇక రావుకేతువుల విషయం తీసుకున్నట్లయితే దీనివల్ల వృత్తిపరమైన వైరాగ్యాలు అనేవి వీళ్ళకి అధికంగా ఉంటాయి అంటే ఉన్న వృత్తిని వదిలేద్దామా అయితే లేకపోతే కొత్త దాంట్లోకి పెడదామా లేకపోతే కొన్నాళ్ళు మనం సెలవు పెట్టి సాగిపోదామా లేకపోతే అసలు ఎందుకు వచ్చిందిలే అని తెలియని ఒకలాంటి వైరాగ్యం అనేది వృత్తిపరంగా కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి ఆ పరిస్థితుల్లో అరే ఎందుకంటే వృత్తిపరంగా వీళ్ళు ఆశించిన స్థాయిలో ఉండే పరిస్థితులు లేవు కాబట్టి కొన్ని అననుకూలతలు ఎదురవుతున్నాయి కాబట్టి ఆ రకమైన భావనలకు కూడా అవకాశం అనేది ఉంది అలాగే ఏదైనా గృహ నిర్మాణాలకు కానీ లేకపోతే ఏదైనా అలాంటివి చేద్దాం అనుకున్నప్పుడు కూడా కొంత వాటికి సంబంధించిన విషయాల్లో ఏదన్నా చిన్నపాటి ఆటంకాల వల్ల కూడా వీళ్ళకి తొందరగా డిసిషన్ మేకింగ్లో ఇబ్బందులు లాంటివి ఏర్పడతాయి అలానే ఈ రాజువారికి వ్యాపారస్తులు కానీ విద్యార్థుల కానీ సినిమా రంగానికి సంబంధించి స్త్రీలకి వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం అసలు ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి విద్యార్థులకైనా వ్యవసాయదారులకైనా పొలిటికల్ లీడర్స్కైనా వీళ్ళ ముగ్గురికి కూడా మనం తీసుకున్నట్లయితే ప్రథమార్థం బాగుంటుంది ద్వితీయార్థంతో కంపేర్ చేసినట్లయితే మొదటిది అలాగే ఇక స్త్రీలు కానీ తర్వాత మనకి వీళ్ళతో పాటుగా మీడియా అంటే ఇప్పుడు సినిమా కానీ టీవీ రంగంలో వాళ్ళకి కానీ తర్వాత వ్యాపారస్తులకు కానీ వీళ్ళ విషయం వచ్చేపటికి వీళ్ళకి ద్వితీయ భావం అంటే ప్రథమార్థం కంటే ద్వితీయార్థం వీళ్ళకి అనుకూలత ఉన్నట్టుగా ఉంది అంటే ఈ రాశి వారికి ఈ సమయంలో మన ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటివి ఏమైనా ఉన్నాయండి ఉంటాయి ముఖ్యంగా తోబుట్టులతో కానీ స్నేహితులతో కానీ అభిప్రాయ భేదాలు రాకుండా ఉండే అవకాశం చూసుకోవాలి ముఖ్యంగా మార్చి ఏప్రిల్ ఆ సమయంలో అలాగే ఏప్రిల్ నుంచి జూన్ మధ్యకాలంలో అయితే వీళ్ళకి డ్రైవింగ్ విషయాల్లో కానీ గృహ నిర్మాణాల విషయంలో కానీ ఎంతవరకు నష్టపోకుండా అంటే గృహాలను ఏదైనా మనం నిర్మించేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా పెట్టుబడులు పెట్టేప్పుడు కానీ వాహనాలు కొనుగోలు అప్పుడు కానీ వాహన వీటి విషయంలో ఆ సమయంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంది అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి వీళ్ళకి నరసింహస్వామి స్తోత్రాలు అని ఉంటుంది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు ఉంటాయండి దాంట్లో సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య రుణహారభావ సుబ్రహ్మణ్య అనే శ్లోకం కూడా ఉంటుంది అంటే ఆ ఆ రకమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు పఠించడం కానీ అలాగే నరసింహస్వామి సంబంధించిన దేవాలయాలకి వెళ్ళడం కానీ సుబ్ర అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే కుమారస్వామి కుమారస్వామికి సంబంధించిన దేవాలయాలకి వెళ్ళడం కానీ అలాంటి నియమాలు ఏమైనా పాటించగలిగితే పాటించడం కానీ ఇలాంటివి కనుక చేసినట్లయితే ఈ రకమైన ఇబ్బందుల నుంచి అధిగమిస్తూ వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు విద్యార్థులకైనా వ్యవసాయదారులకైనా పొలిటికల్ లీడర్స్కైనా వీళ్ళ ముగ్గురికి కూడా మనం తీసుకున్నట్లయితే ప్రథమార్థం బాగుంటుంది ద్వితీయార్థంతో కంపేర్ చేసినట్లయితే మొదటిది అలాగే ఇక స్త్రీలు కానీ తర్వాత మనకి వీళ్ళతో పాటుగా మీడియా అంటే ఇప్పుడు సినిమా కానీ టీవీ రంగంలో వాళ్ళకి కానీ తర్వాత వ్యాపారస్తులకు కానీ వీళ్ళ విషయం వచ్చేప్పటికి వీళ్ళకి ద్వితీయ భావం అంటే ప్రథమార్థం అంటే ద్వితీయార్థం వీళ్ళకి అనుకూలత ఉన్నట్టుగా ఉంది అంటే ఈ రాశి వారికి ఈ సమయంలో మనం ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటివి ఏమైనా ఉన్నాయండి ఉంటాయి ముఖ్యంగా తోబుట్టులతో కానీ స్నేహితులతో కానీ అభిప్రాయ భేదాలు రాకుండా ఉండే అవకాశం చూసుకోవాలి ముఖ్యంగా మార్చ్ ఏప్రిల్ ఆ సమయంలో అలాగే ఏప్రిల్ నుంచి జూన్ మధ్యకాలంలో అయితే వీళ్ళకి డ్రైవింగ్ విషయాల్లో కానీ గృహ నిర్మాణాల విషయంలో కానీ వీళ్ళెంతవరకు నష్టపోకుండా అంటే గృహాలను ఏదైనా మనం నిర్మించేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ వాహనాలు కొనుగోలు అప్పుడు కానీ వాహన వీటి విషయంలో ఆ సమయంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంది అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి వీళ్ళకి నరసింహస్వామి స్తోత్రాలు అని ఉంటుంది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు ఉంటాయంటే దాంట్లో సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య రుణహారభావ సుబ్రహ్మణ్య అనే శ్లోకం కూడా ఉంటుంది అంటే ఆ ఆ రకమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు పఠించడం కానీ అలాగే నరసింహస్వామికి సంబంధించిన దేవాలయాలకి వెళ్ళడం కానీ సుబ్రహ్మ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే కుమారస్వామి కుమారస్వామికి సంబంధించిన దేవాలయాలకి వెళ్ళడం కానీ అలాంటి నియమాలు ఏమైనా పాటించగలిగితే పాటించడం కానీ ఇలాంటివి కనుక చేసినట్లయితే ఈ రకమైన ఇబ్బందుల నుంచి అధిగమిస్తూ వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు చాలా చక్కగా తెలియజేశారని ధన్యవాదాలు నమస్తే